నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఏపీ రాజకీయాలకు కనుక మనం మాట్లాడుకుంటే, ఓటర్ ఎటువైపు ఉన్నారు? నవరత్నాల వైపా, లేకపోతే సిక్స్ గ్యారంటీస్ వైపా? ఈ అంశాలపై మనం మాట్లాడడానికి మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నూర్ మొహమ్మద్ ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. నమస్తే. నమస్తే. ఏపీ ఓటర్ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? నవరత్నాల, లేకపోతే సిక్స్ గ్యారంటీనా? అంటే మనం 2019 ఎన్నికల్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఏదైతే నవరత్నాలు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఈ నవరత్నాలతో మీ జీవితాలు మారిపోతాయనేసి చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పడంతో పాటు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అన్నారు. ఆ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నది ప్రజలు నమ్మారు, నవరత్నాలు నమ్మారు. నేను రాజన్న రాజ్యం తీసుకొస్తున్నా, నేను రాజశేఖర రెడ్డి గారి వారసుని, మాట తప్పను మడమ తిప్పను అని చాలా స్పష్టంగా ప్రకటించారు. అందుకోసమే ఈ 5 సంవత్సరాలు మనం జనం యొక్క అభిప్రాయాన్ని, ఈ పథకాల అమలుని అన్నిటినీ పరిశీలిస్తే ఈ ఒక్కసారి ఇచ్చామునైనా ఇక జీవితంలో మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని చూడకూడదు అనేసి ఆలోచించుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలా అనేది చాలా స్పష్టంగా ప్రజలు తన బాధల్ని ఈ 5 సంవత్సరాలు అనుభవించిన తీరుని పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దీనికి ప్రభుత్వం ఒకవైపు తన అధికారాన్ని, తన పోలీసుని, తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ప్రజలపైన పెత్తనం చేసి బలవంతంగా సభలని జనాలని రప్పించి మళ్ళీ నేనే వస్తున్నాను అని డాంబికాలు చెప్పడం తప్ప వాస్తవానికి చాలా పూర్తి విరుద్ధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 175కు 175 అనేది ఎక్కడా తగ్గకుండా మాట్లాడుతున్నారు, కానీ పులివెందుల నుంచి ఓడిపోవడం మొదలుపెట్టారు. 6 నెలల ముందే జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో, పశ్చిమ రాయలసీమలో జరిగినటువంటి 3 జిల్లాల శాసనమండలి ఎన్నికల్లో అక్కడే ఓటమి ప్రారంభమైంది కదా, స్పష్టంగా కనపడుతుంది కదా. లేదా ఆ తర్వాత 3 నెలల తర్వాత పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశం, వాళ్ళ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ నాయకత్వాన్ని పిలవడానికి తాయిలాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. గత 10-15 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఆ కుటుంబానికి ఆ పరిస్థితి లేదు. అవును. కానీ ఈరోజు ఆ పతనం అనేది పులివెందుల్లోనే ప్రారంభమైంది. ఆ పతనం 175 కాదు కదా. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే గతంలో ఏదో తెలుగుదేశానికి 23-23 అన్నారు, అటు ఇటు కావచ్చు ఇటు అటు కావచ్చు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది. పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ యొక్క అభిప్రాయం ఎక్కడుందంటే అధికార పార్టీకి, మేము తాయిలాలు వేసాం, నవరత్నాలు సంపూర్ణంగా అమలు చేసేసాం, 99% హామీలు అమలు చేసేసామని స్పష్టంగా బ్రోచర్లు వేసి ప్రతి ఇంటికి ఇప్పటికే వాలంటీర్ల ద్వారా వాళ్ళు అందించారు. కానీ వాస్తవం ఏమిటి? ప్రజల యొక్క కష్టాలు, ప్రజల బతుకుదెరువు, ప్రజలు సాధారణంగా బతికే ప్రజలు, తాను ఒక భవన నిర్మాణ కార్మికునిగా ఒక పని చేసుకుందాం, రోజుకు పోతే 1000 రూపాయలు కూల వస్తుందని చెప్పుకొని పోయే మనిషి ఈరోజు ఇంటికే పరిమితం అయిపోయాడు. తన కుటుంబంలో ఎవరైనా వృద్ధులుంటే ఆ వృద్ధాప్య పెన్షన్ మీద బతకాలి తప్ప తాను పనికి పోవడానికి ఈరోజు అవకాశం లేదు. అంటే ఇసుక అనేది చిన్న, నిన్నటిదాకా ఉచితంగా దొరికినటువంటి ఇసుక ఈరోజు త్రాసులో తూకమేసి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సాధారణ వ్యక్తి, తాను ఒక ఆటోరిక్షా కార్మికుడు కావచ్చు, లేదంటే వీళ్ళు ఇచ్చే పథకాలు ఏదైతే అమలవుతున్నాయో వాళ్ళు సంవత్సరానికి 10,000 లేదా 15,000 లేదా వృద్ధునికి ఇచ్చినటువంటి ఆ పెన్షను దాని మీద బతకాలి తప్ప తాను స్వతంత్రంగా బతకడానికి ఎటువంటి ఆధారం ఆంధ్రప్రదేశ్లో బతికినోనికి లేవు అనేది చెప్పేస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ 5 సంవత్సరాల పరిపాలన అన్న ఒక్కసారి అడిగారు, ఒక్కసారి అవకాశం ఇచ్చాము, మళ్ళీ ఇవ్వకూడదు అనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఈ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ నవరత్నాల్లో కూడా మనం ఉదాహరణకి చదువులనే తీసుకుందాం. ఓకే. నిన్నటిదాకా చదువులు ఏంది, అమ్మ ఒడి అనేది అద్భుతమైన పథకం. ఈ అమ్మ ఒడిలో ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి, దీంట్లో ఎవరికి సందేహం లేదు. కానీ 15,000 రూపాయలు ఇస్తానన్న పథకం ఎన్నికల ముందు ఏమైనా కుటుంబంలో ఒకరికే ఇస్తానని చెప్పింది ప్రభుత్వం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పింది. ఈ 15,000ని తీసుకొచ్చి ఏం చేశాడు, 14,000 కుదించారు. అనేక రకాల ఆంక్షలు, ఇంటికి 200 యూనిట్లు ఒక యూనిట్ మారినా పథకం కట్, లేదా ఇంట్లో ఒక 3-wheeler 4-wheeler ఏదన్నా తాను ఒక డ్రైవర్ ఉండి లోన్ మీద ఒక బండి తెచ్చుకొని నడుపుకుంటూ ఉంటాడు, అతనికి కూడా అవకాశం ఈరోజు ఏ ప్రభుత్వ పథకాన్ని వర్తించే అవకాశం లేదు. ఇట్లా 100 మందికి ఈరోజు సంక్షేమ పథకాలు అందాలంటే ఈరోజు 30-40% మందికి మాత్రమే పథకాలు అందించే పరిస్థితి వచ్చేసింది. దీంతో ఈ అసంతృప్తి అనేది విపరీతంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో
ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపుదాం, ఈ ప్రభుత్వం ఉంటే ఇంకా బతకలేము, మన ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి, మన చదువులు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే నిన్నదాకా డిగ్రీ వరకు ఈరోజు రీఎంబర్స్మెంట్ పెట్టేసినటువంటి పరిస్థితుంది. గతంలో పీజీ చేసుకోవాలన్నా తాను ఏ కోర్సు చదివినా ఈరోజు రీఎంబర్స్మెంట్ వచ్చేది. ఈరోజు వచ్చే రీఎంబర్స్మెంట్ కూడా మళ్ళీ ఆయనకు అంత ధైర్యం ఏంటి? నిజంగా లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి లేకపోతే వద్దు అనే ప్రచారం చేస్తున్నాడు కదా. అదే లబ్ధి పొందడం అంటే వాళ్ళ ఆలోచనల్లో ఆ పెన్షన్లు, ఈ సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాలు అంటే నేను కష్టం చేసుకుంటే నాకు నెలకి 15,000 2,20,000 ఉపాధి దొరికే అవకాశాలు గతంలో ఉండేవి. ఆ ఉపాధి అవకాశాలని పూర్తిగా బతుకుదేరుని అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేసేసింది. చివరికి ఏం మిగిలిందంటే ఇచ్చే పెన్షన్లు, సంక్షేమ పథకాలు మిగిలే తప్ప తను స్వతంత్రంగా తన కాళ్ళ మీద తాను బతకడానికి. ఎవరైనా ఒక చిన్న బాలుడు ఉంటారు, మనం అతను చదివించి తిండి పెట్టి బాగు చేస్తాం, తాను స్వతంత్రంగా బతకగలిగే స్థాయికి వెళ్ళినప్పుడు తాను స్వతంత్రంగా బతకడానికి అవకాశాలు చూపించాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నువ్వు ఇంట్లో ఉండు, ఇచ్చే రేషన్ బియ్యము లేదంటే నీకు ఇస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలతో నువ్వు ఇంటికే పరిమితం అయిపోవని చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల ఖనిజాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది తప్ప సాధారణంగా సాధారణ ప్రజల యొక్క కష్టాలు నష్టాలు ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.